ఊరుకుంటే బాగానే ఉన్ను. రోజు వచ్చి ఆ పీడకలతో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారు. అక్కడికేదో తల్లి తేరులు లేని పిల్లల్ని ఇంటిల్లే పది రాచి రంపాన పెడుతున్నట్టు వాళ్ళమ్మ మీ కళ్ళోకి రావడం, మీరు అరిచి అల్లరి చేయడం ఉన్ను. కేవిటది నా మాటలు? అమ్మేదో కావాలని చేస్తున్నట్టు. కావాలని కాకపోయినా ఈ జబ్బుని చూశారు, రావాలనుకుంటే వచ్చే రకం, పోవాలనుకుంటే పోయే రకం. అబ్బా పెదవుదామా. ఏమిటయ్యా మీరనేది? నేను కావాలని కేకలు పెడుతున్నానంటారా? నువ్వు ఊరుకోవే, నిద్ర మధ్యలో లేవటం వల్ల అందరికీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏవో మాట్లాడుతుంటారు, అవి నువ్వేం పట్టించుకో. నానా, డబ్బు కోసం చూడకుండా అమ్మను ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించాలి. ఆ విషయం నాకు తెలుసమ్మా, కాకపోతే చూసుకోవాల్సిందే డబ్బు కోసం. పెదవ డబ్బు చూస్తూ ఉంటాను నాన్న, ఏదో ఒక రోజు లక్ష లక్షలు సంపాదిస్తాను. అప్పటికే ఈ ఇంట్లో కష్టాలు జబ్బులు లేకుండా చేసి పారేస్తాను. చాలరా వెధవ కబుర్లు నువ్వు. అమ్మా సుందరి, నేనుంటాను కానీ మీరంతా వెళ్ళి పడుకోండి. రాకపోతే అత్తగారికి ప్రాణం మీదకి వచ్చినా రాలేదంటారు, వస్తే ఎందుకు రావడో వెళ్ళి పడుకోమంటారు. పదరానా, అనవసరంగా మన నిద్ర పాడు చేసుకోవడం ఎందుకు? అమ్మా జ్యోతి. ఏమ్మా? ముసల్దారిని ఏదో పీడకలు వచ్చి కంగారు పెడితే వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో విన్నావా అమ్మా? ఇంత గొడవ జరిగినా మీ అన్నయ్య లేచొచ్చాడేమో చూసావా అమ్మా? ఇదంతా నా కర్మ అమ్మా. ఆ దేవుడు మీ అక్కయ్యకి బదులు నన్ను తీసుకుపోతే బాగుండేది. ఏమిటమ్మా మాటలు? అన్నయ్య దేని గురించి పట్టించుకోవడం నీకు తెలుసు. పొదినకు విసుగు చిరాకు ఎక్కువని తెలుసు. తెలిసా కూడా వాళ్ళ గురించి తలుచుకుని బాధపడటం దేనికి? నానా మీరు పడుకోండి, అమ్మ దగ్గర నేను ఉంటాను. పడుకోమా. వంట ఆలస్యం అయ్యేటట్టుంది, ఇప్పుడు కాఫీ తీసుకెళ్ళండి. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. మరి టిఫిన్ చెయ్యలేదని చెప్పాను కదండి. అవును, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో మీ మతి మరుపు సంతకెళ్ళా, మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలండి. అవును ఆఫీస్కి వెళ్ళాలి కదా, మరి నా ఫైల్స్ పెన్ను తెస్తాను ఉండండి. ఒరే రాముడు, రాత్రి మీ అమ్మకు మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చి అందరినీ కంగారు పెట్టిందిరా. అవునట, సుందరి చెప్పింది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? తగ్గింది పాపం. మిమ్మల్ని అందరినీ చూసుకుని బ్రతికే అదృష్టం ఉండబట్టి నాకే ప్రమాదం జరగలేదు. అవునవును, అది నిజమే. మీ అమ్మని ఎవరికైనా పెద్ద డాక్టర్ చూపించాలరా. అవునవును, ముందు అది ఆలోచించాల్సిన విషయం. మరి డాక్టర్ ఊరికనే వస్తాడా? అవును, డాక్టర్ ఊరికనే ఎందుకు వస్తాడు? అదే నాకు ఏమీ తోచటం లేదురా. అదే నాన్న నాకు తోచటం లేదు. వస్తానన్న, నాకు ఆఫీసు టైం అయింది. వస్తానమ్మా. మంచిది బాబు. వీడు ఇంటికి పెద్ద కొడుకు, ఏం జరుగుతుందో ఏం చేయాలో ఎలా బతకాలో తెలియని యోమయ మనిషి. హిందీ ఇంగ్లీష్ హీరోయిన్లు కూడా నీ అందం ముందు పలాదు. మిస్టర్ సతీష్, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? నీ గురించి. ఇలా ఆడపిల్లలు వెంటపడి కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేదు, కానీ డబ్బు ఉంది. నువ్వు నాతో కలిసి మెలిసి తిరగడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. ఓహో, నువ్వు ఇచ్చే ముందు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్రా. నువ్వేమిస్తావు నాకు తెలుసులే, ఇచ్చేయి. ఆరు నెలలు బాగా గుర్తుంటుందిగా. ఆడపిల్ల చేత లెంపకాయ తినొచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? అసలు నా కడుపును ఎలా పుట్టావురా? నీ కడుపును పుట్టడం ఏంటి? అమ్మ కడుపును పుట్టాను. ఏడ్చావులే, సంతోషించావు యాదవ్ తెలివితేట. నేను బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పునా, చెప్పునా. ఏమిటి, అబ్బాయి గారు దేశాన్ని పనికొచ్చేది ఏదైనా చేస్తానంటున్నారా? ఏడిశాడు వాడి పిండాకుడు. దేశానికి ఏమిటి, వాడి ఇంటికే నష్టం. ఏదో సలహా కావాలని ఏడుస్తున్నాడు, చెప్పు. ఏమిటి బాబు, ఏమిటి? అరే ఏమిటో, గడ్డి పక్కలే తీసేస్తున్నావు. మీ నాన్నగారికి మహామహా విషయాల్లో నేను సలహా ఇచ్చాను, నీ విషయం నాకు లెక్క, ఏమిటో చెప్పు. అది కాదు కైలాసం, ఆ లక్ష్మీపతి కూతురు జ్యోతి లేదు, అదంటే నాకు మోజుంది. దగ్గర వాళ్ళని పెచ్చుంది, తీరా దగ్గరికి వెళ్ళి చేపట్టుకుంటే చాచి లెంపకాయ కొట్టింది. అరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. లెంపకాయ కొట్టేకి ఇంకేం అర్థమవుద్ది? ఈ సంగతి ముందే చెప్పుంటే ఏదైనా చెప్పుండేవాడిని. కొట్టిందిగా, ఇప్పుడు చెప్పు. అయినా చెయ్యి పట్టుకుంటే రోడ్డు మీద ఏ ఆడదైనా ఊరుకుంటుందటయ్యా, మరి లెంపకాయ కొట్టగా. అయినా ఆయన కడుపుని ఎలా పుట్టావయ్యా? ఆడదాని విషయం ఆయనకున్న చేతజత్యం ఆవగించు కూడా నీ దగ్గర ఉన్నట్టు ఏమీ కనిపించట్లేదు. పైగా ఆడదాన్ని పట్టుకోవాల్సింది చెయ్యి కాదు, మరి కాళ్ళు. కాళ్ళ? దానికి సంబంధించిన వేళ్ళు, ఆ పైన జోడు. అవి పట్టుకుని అలా ఉన్నావనుకో, దాంతో మనసు కరిగిపోయి కౌలు చేసుకుంటుంది. ఇదిగా మనకేనప్పుడు అన్ని కాళ్ళు పెరాలా? ఆడపిల్లవైనా బాగా బుద్ధి చెప్పావమ్మా. ఊళ్ళో వాళ్ళందరినీ దోచుకుని ఆ తండ్రికి పొగరెక్కింది,
ఆ తండ్రి అన్న చూసుకుని తిరిగే ఈ కొడుకు కళ్ళు కనిపించటం లేదు. ఆ సరే నాన్న, ఈ తండ్రి కొడుకులు ఇంత విచ్చలవిడిగా దారుణాలు చేస్తుంటే అడిగే నాదుడే లేడా ఈ ఊళ్ళో? లేరని వాళ్ళు అనుకుంటున్నారమ్మా. పురాణాల్లో కూడా ప్రతి రాక్షసుడికి పాపం పండాకే ఆ భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తొచ్చి వాళ్ళని అంతం చేశాడు. అలాగే ఏదో ఒక రోజున నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి వాళ్ళని అంతం చేయడానికి ఈ ఊరు వస్తాడమ్మా. ఇదిగో బాబు, ఈ పెట్టెలు కాస్త ఊళ్ళోకి తెచ్చి పెట్టిన ఆయన. చేస్తానమ్మా, పెట్టి రూపాయి అవుద్ది. అదేంటి బాబు, దగ్గరగా 10 రూపాయలు ఇస్తాను. రూపాయి తక్కువ రారమ్మా. ఇదిగో బాబు ఇలా రా. అమ్మో, ఎవరు రూపాయి తక్కువ రారు? అవునమ్మా, రూపాయికి తక్కువ ఎవరు రారు. అదేంటి బాబు మరే అన్యాయం? మామగారు, మీరు అన్నట్టు నాకు 10 రూపాయలు పెంచండి చాలు. ఏ ఎవరు రాను? కూలి పని కొప్పుకున్న వాడిని కూలాడు అంటారు. అసలు నీకు ఇక్కడ కూలి పని చేయడానికి అనుమతి ఎవడిచ్చాడా? కూలి పని చేయడానికి ఒకటి అనుమతి ఏమిటో? ఇక్కడ పని చేయాలంటే మా లీడర్ తో మాట్లాడి మా యూనియన్ లో చేరాలి. దాంతే ఉంది, మీ లీడర్ తోనే మాట్లాడతాను. ఎక్కడాడు? పద, ఇప్పుడే వస్తాను మామగారు. అలాగే బాబు. ఎవడరా నువ్వు? కొత్తగా దిగావేంట్రా పక్షి? కొత్తగా దిగాను గాని పక్షిని మాత్రం కాదురా దున్నప్ప. ఏంట్రా కూసావు? నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను రా. స్టాండ్ లో పని చేయాలంటే నాకు రోజు 2 రూపాయలు ఇవ్వాలి. పని చేసేది నేనైతే, నీకెందుకు వాళ్ళ డబ్బు? నిన్ను ఇక్కడ పని చేయనిస్తున్నాను కనుక. చేయనీయటానికి చేయనీయకపోవటానికి నువ్వెవడోరా? అరే ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఇక్కడ కూలీలందరికీ లీడర్ని తెలుసా? ఒళ్ళు వంచి చెమట వచ్చి కష్టపడేది వాళ్ళు, తప్ప తాగి నేళ్ళ తొంగునేవాడు నువ్వు. వాళ్ళ కష్టాన్ని దోచుకుతూనే నువ్వు లీడర్ వేళ అవుతావు, దొంగ అవుతావు. కానీ నేను చెప్పినట్టు వింటేనే నువ్వు ఇక్కడ పనిచేస్తావు. నీ మాట వినకుండా నేను ఇక్కడే పనిచేస్తాను, నువ్వేం చేస్తావో చూస్తాను. అయ్యో నీ పొగరమంట. ఒక 2 నిమిషాలుండు మామ, వాడికి కూలి ఇచ్చేసి వస్తాను. అలాగే బాబు. చూడు బాబు, నువ్వు ఈ ఊరి కొత్త వాళ్ళ ఉన్నావు, ఊళ్ళోకి రాగానే పెద్ద గొడవలో పడ్డావు. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటా గొడవ? ఈ ఊళ్ళో కూలోళ్ళ యూనియన్, మా రిక్షా వాళ్ళ యూనియన్, ఇంకా ఎన్నో యూనియన్ రామరాజే పెట్టించాడు. ఇప్పుడు నువ్వు ఆ పోలైన కొట్టేవని తెలిస్తే అతను ఊరుకోడు. ఊరుకోకపోతే ఊరేసుకోమను. అయినా యూనియన్ అనేది మీలో ఎవరికైనా కష్టం వస్తే కాపాడాలి, తిండి లేకపోతే తిండి పెట్టాలి. అంతేగాని అది ఒక సోమరిపోతును మేపటానికి కాదు, ఒక సార్థపరుడికి డబ్బు మూట కట్టి ఇవ్వటానికి కాదు. అసలు ఇంతమంది ఉన్నారు, ఎందుకు రామరాజుకి అంత భయపడతారు? డబ్బు లేనివాడు భయపడేది డబ్బు ఉన్నవాడిని చూసి. ఆ రామరాజుకి డబ్బు ఉంది అందుకే. అయితే నేను రావాల్సిన చోటికే వచ్చానన్నమాట. ఏమిటి పోలయా నువ్వు చెప్పేది? ఎవడో భీమరాజు అనేవాడు నా మనిషివైన నిన్ను పట్టుకుని రక్తాలు వచ్చేటట్టు ఇలా ఉతికేస్తాడా గుండా చెరువ? అయ్యా, వీళ్ళెక్కడ చూస్తుంటే ఒక్క ఉతుకు కాదండి, 4-5 ఉతుకులు తిన్నాడు కనబడుతున్నాడు. నా మనిషిని కొట్టిన వాడు ప్రాణాలతో నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. అయ్యా అయ్యా, ఈ మాత్రానికి ప్రతిజ్ఞలు సవాళ్లు చేసి ఆవేశపడిపోకండి. వాడు ప్రస్తుతానికి కూలీలకు నాయకుడు అయ్యాడు, భవిష్యత్తులో వాడు లెక్క ఎలా ఉంటుందో చూద్దాం. వాడు గాని ఓసరి వెళ్ళి అయ్యాడు అనుకోండి, అప్పుడే వాడిని కూతికేద్దాం. జ్యోతి, సరదా గడుపుదామని ఇక్కడికొస్తే వంటగా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు? నేనా? ఆలోచిస్తున్నానా? నేనేం ఆలోచిస్తున్నానే, పిక్నిక్ కాకుండా పెళ్లి చేసుకుని హనీమూన్ కూర్చుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నావు కదా. ఓహో, హనీమూన్ మాట ముందు నువ్వే ఎత్తావు కాబట్టి ఆల్రెడీ ఎలాంటి మూడు కావాలో ఆలోచించుకుని ఉంటావు నువ్వు చెప్పు. నేనే ఆలోచించుకోలేదు. చూడండి, ఈ సంవత్సరంతో మన చదువులు పూర్తయిపోతాయి,
ఇక మీదట మన మొగుళ్ళని ఎదుర్కొనే కార్యక్రమమే అందుకని